नमस्कार फ्रेंड्स इप्पुडु मनं फ्लोरल टाल्क अटे पौडर योक्क डेमो चूद्दाम। ई पौडर योक्क डेमोलो मनकु कावाल्सिन सामग्री तगिन मोतादुलो वाटर रेंडु ग्लासुलु मा योक्क फ्लोरल टाल्क मल्ली बयट मनं रेग्युलर गा यूज चेसे ओक ब्रांड फ्लोरल टाल्क पौडर तीसुकोवडं जरिगिंदि। मरि दानि डेमोनि एला कोनसागिस्तां अंटे फस्ट रेंडु ग्लासुललो तगिन मोतादुलो वाटर తీసుకుందాం। ఆ తగిన మోతాదులో వాటర్ తీసుకొని నెక్స్ట్ వచ్చేసి మనం రెండు గ్లాసులలో తగిన మోతాదులో గాల్వే యొక్క ఫ్లోరల్ ట్యాంక్ ఒక గ్లాసులో ఇంకొక గ్లాసులో బయట మనం రెగ్యులర్ గా చాలా మంది యూస్ చేసే ఒక బ్రాండ్ ఫ్లోరల్ టాల్క్ ని కొంత మోతాదులో తీసుకుందాం। ఇప్పుడు ఈ రెండిటిని మనం మిక్స్ చేసేద్దాం। ఆ మిక్స్ చేస్తా అంటే మీరు అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, గాల్వే ఫ్లోరల్ టాల్క్ ని ఏ వాటర్ లో అయితే మిక్స్ చేసామో అది వాటర్ లో కంప్లీట్ డిజాల్వ్ అయిపోతుంది, మిక్స్ అయిపోతుంది। నెక్స్ట్ మనం బయట బ్రాండ్ యొక్క ఫ్లోరల్ టాల్క్ ని కూడా మిక్స్ చేద్దాం। మిక్స్ చేసిన తర్వాత దాన్ని అబ్జర్వ్ చేయండి, కొంచెం సేపు అలానే ఉండి అబ్జర్వ్ చేస్తే బయట ఫ్లోరల్ టాల్క్ ఏదైతే ఉందో అది ఒక లేయర్ లెక్క ఫామ్ అయి అలాగే ఉంది, కానీ గాల్వే ఫ్లోరల్ టాల్క్ వచ్చేసి వాటర్ లో కంప్లీట్ గా అబ్జర్వ్ అయిపోయింది। అంటే దీని బట్టి మనకి ఇక్కడ అర్థమయ్యేది ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఏ బ్రాండ్ పౌడర్స్ అయితే యూస్ చేస్తున్నామో అది మన బాడీ పైన ఒక లేయర్ గా ఫామ్ అయి ఉంటుందే తప్ప మన బాడీలో కంప్లీట్ డిజాల్వ్ అయితే లేదు। అదే గాల్వే ఫ్లోరల్ టాల్క్ వచ్చేసి బాడీలో కంప్లీట్ గా డిజాల్వ్ అయి మనకు కావాల్సిన సురక్షితమైన స్మెల్ ని ఇస్తుంది। సో దీని బట్టి మీరే ఏ ఫ్లోరల్ టాల్క్ ని యూస్ చేయాలో డిసైడ్ చేసుకోండి।